హలో, నేను డాక్టర్ రాగిని, ఫర్టిలిటీ కన్సల్టెంట్, Ferty9 హాస్పిటల్ నుంచి, సికింద్రాబాద్ బ్రాంచ్. నేను ఈరోజు డిస్కస్ చేసేబోయే టాపిక్ ట్యూబల్ కాజ్ వల్ల మనకి ఇన్ఫర్టిలిటీ ఏమైనా డిలే ఉంటుందా అనేది చూసుకుందాం. నార్మల్గా గర్భసంచి పక్కన రెండు ట్యూబ్స్ ఉంటాయి, రైట్ ట్యూబ్, లెఫ్ట్ ట్యూబ్. ఇప్పుడు రైట్ ట్యూబ్ దగ్గరలోనే ఒక రైట్ ఓవరీ, లెఫ్ట్ ట్యూబ్ దగ్గర లెఫ్ట్ ఓవరీ ఉంటుంది అన్నమాట. ప్రతి నెల ఒక వైపు రైట్ ఆర్ లెఫ్ట్ ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ ఎగ్, ఒకవేళ ట్యూబ్ బాగున్నట్లయితే ఎగ్ ఇంకా స్పెర్మ్ కలిసి ఎంబ్రియో అనేది ఏర్పడుతుంది. కానీ కొంతమందికి డౌట్, మేడం రైట్ సైడ్ ఎగ్ ఈసారి రిలీజ్ అయింది, నెక్స్ట్ టైం లెఫ్ట్ రిలీజ్ అవుతుందా అని. అట్లేం ఉండదు. ఏ మంత్ ఏ ఎగ్ సైడ్ ఏ రిలీజ్ ఏ సైడ్ రిలీజ్ అవుతుందో ఎగ్ అని మనం అప్పుడే చెప్పలేం. ఎవ్రీ 2-3 మంత్స్ రైట్ సైడే ఒకసారి రిలీజ్ అవ్వచ్చు, నెక్స్ట్ మంత్ మళ్ళీ లెఫ్ట్ సైడ్. సో ఏ సైడ్, రెండు సైడ్ ట్యూబ్స్ బాగున్నట్లయితే మనకు ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఎక్కువ ఉంటుంది అన్నమాట. కానీ ఒక సైడ్ ట్యూబ్ రాలేకపోయినా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వన్ ట్యూబ్లో ఆ సైడ్ గన ఎగ్ రిలీజ్ అయితే ఛాన్సెస్ కూడా మనకి ఉండొచ్చు. ఎక్టోపిక్ అంటే ఏంటంటే ప్రెగ్నెన్సీ ట్యూబ్లో రావడం. అప్పుడు మనకి ఏమవుతుంది, యూజువల్గా ఆ సైడ్ ట్యూబ్ అనేది తీయాల్సిన అవసరం వస్తుంది, ఒకవేళ ఆ ఎక్టోపిక్ పెద్దగా ఉన్నట్లయితే. దెన్ ఇంకో సైడ్లో నేచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. కానీ క్లోజ్ మానిటరింగ్ అంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత రిపీటెడ్గా స్కాన్స్ చేసుకున్నట్లయితే ఇంకో ట్యూబ్లో వచ్చిందా, మళ్ళీ గర్భసంచిలో వచ్చిందని కొంచెం కన్ఫర్మేషన్ అప్పటి వరకు ఒక ఫాలోఅప్లో ఉండాలన్నమాట. నెక్స్ట్ ఏంటి అంటే ఒకవేళ ట్యూబ్లో హైడ్రోసాల్పింగ్స్ అంటే ట్యూబ్ వాసినట్లయితే గర్భసంచిలోకి నీరు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఆ నీరు వచ్చే వల్ల మనకి ప్రెగ్నెన్సీ డిలే అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వీళ్ళకి ట్యూబ్స్, రైట్ సైడ్ ట్యూబ్స్, లెఫ్ట్ సైడ్ ట్యూబ్ బాగానే ఉండొచ్చు, కానీ కూడా ప్రెగ్నెన్సీ ఎందువల్ల డిలే అవుతుందంటే ఆ ట్యూబ్ అనేది నార్మల్గా కాకుండా ఇన్ఫెక్ట్ అయిన వల్ల కూడా డిలే అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దేనివల్ల ప్రెగ్నెన్సీ డిలే అవుతుందో, ట్యూబ్ బాగుందా ట్యూబ్ బాగాలేదా అని ఫస్ట్ మనం చూసుకొని దాని తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇచ్చి ప్రెగ్నెన్సీ తెచ్చుకుంటే సక్సెస్ బాగుంటుంది. ఇక దీనికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే Ferty9కి వచ్చి కనుక్కోండి. థ్యాంక్ యూ.